అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తంగేడు పక్షపత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ కాంచనపల్లి గోరా గారు రాసిన బంగారు తల్లి అనే కథను విందాం. ఈ కథలో చిన్న పాప చుక్కమ్మ అనే అమ్మాయి వయసుకు మించిన పరిణతి చూపించి సాటివారితో ఎలా మెలిగింది, పల్లెటూరులో ఉండేటువంటి ఆత్మీయతా సంబంధాలు ఎలా ఉంటున్నాయి, కాలం మారుతున్న కొద్దీ ఆ ఆత్మీయతా సంబంధాలు ఎలా కనుమరుగవుతున్నాయి అనే అంశాన్ని ఈ కథలో చక్కగా వివరించారు రచయిత కాంచనపల్లి గోరా గారు. విందాం బంగారు తల్లి కథ. ఉదయం 6 గంటలు. కనకమ్మ నిద్రలేచింది. బొగ్గుపొడితో పళ్ళు తోముకుంది. ఛాయ్ ఎసరువెట్టింది. భూమయ్య వాగుకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చాడు. బాలపల్లి తెల్లారి సొగసులతో మురిసిపోతుంది. వదలిన కోళ్లరెక్కల టపటపలు, ఆడపిల్లలు చల్లుతున్న అలుకు చప్పుళ్లతో, నీళ్లు చేదుతున్న బొక్కెనల గలగలతో ఒక నిసర్గమైన సౌందర్యంలో తడిసిపోతుంది. ఏమాయే తయారైతివా, భూమయ్య వాకిట్లోని గడెంచమీద కూచుంటూ అన్నాడు. ఫిబ్రవరి నెల, ఎండలు బాగా కొడుతున్నాయి. ఎండ ముదిరిపోకముందే పోవాలి. కమ్మర్ఖాన్ పేట దాకా 4 మైళ్ళు నడవాలి కదా. ఎండ ముదిరితే కష్టం, చెప్పన తయారుగా అన్నాడు. బాలపల్లి వరకు రోడ్డు బాగా లేకపోవడం వల్ల బస్సు రావడం లేదు. కరీంనగర్ పోవాలంటే కమ్మర్ఖాన్ పేట దాకా నడిచిపోయి అక్కడి నుండి బస్సులో వెళ్ళాలి. కనకమ్మ ఛాయ్ వడబోసింది. సీసగిలాసలో పోసిన ఛాయ్ తెచ్చి భూమయ్యకి ఇస్తూ చెప్పింది. అంతా తయారే, పొయ్యి మీద ఇన్ని బియ్యం ఎసరేసి స్నానం చేస్తా, పూరగన్లు ఇంకా లేవలేదు, మనం పోయే వరకు లేపుతా అంది. భూమయ్య కనకమ్మ మొహంలోకి నిశితంగా చూశాడు. కొద్ది రోజులలో తన బావ చెల్లెలు పిల్లలు వస్తుండ్రు, వాళ్ళకి బట్టలు కొనాలి, అందుకోసం కరీంనగర్ పోవాలి. 4 పైసలు అట్లనో ఇట్లనో వచ్చినాయి, కొని తెస్తే సరిపోతుంది, మళ్ళా అటు ఇటు అయిపోతాయి అనుకుని ఆ రోజు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కనకమ్మ మానేడు బియ్యం ఎసరు పెట్టింది. ఇయల్లా ఇంతగానం వండుతున్నవేంది, భూమయ్య అడిగిండు. మళ్ళా ఎప్పుడొస్తామో ఏమో, పిలగాన్లు ఆకలి కాగలేరు, కొంచెం ఎక్కువ పెడితేనే మంచిది. కనకమ్మ వచ్చి గంప కింద గమ్మిన కోళ్లను వదిలింది. అవి ఎగురుకుంటూ బయటకు పోయినాయి. పుంజు గోడెక్కి రెక్కలు కొట్టుకుని ఒక్క కూత కూసింది. కనకమ్మ బొక్కెంతో గబాగబా నీళ్లు చేదుకొని బకెట్లో పోసుకుంది. పెద్ద నులక మంచం అడ్డంగా నిలబెట్టింది. మంచం పైన మనిషి కనబడకుండా దుప్పటి కప్పింది. అదే ఆమె స్నానాల గది. మరో 5 నిమిషాల్లో కనకమ్మ స్నానమైపోయింది. తర్వాత 4 గుడ్లు కొట్టుపోసింది, పచ్చిపులుసు చేసింది, పోయి పిలగాండ్లను లేపింది. చుక్కకు 10 ఏళ్లుంటాయి. సర్కార్ బడిలో 6వ తరగతి చదువుతోంది. చుక్క తమ్ముడు మొగలయ్యకు 8 ఏళ్లుంటాయి. 4వ తరగతి అక్క చదివే బడిలోనే చదువుతున్నాడు. చుక్కమ్మ లేచి కళ్ళబూసులు తీసుకుంటూ అడిగింది. అవ్వా ఛాయ్ చేసినావే. చేసిన బిడ్డ, ముఖం కడుక్కొనిరా, తమ్ముని కూడా లేపు అన్నది కనకమ్మ. చుక్క మొగిలయ్య నిద్రలేపింది. ఇద్దరూ బొగ్గుపొడితో ముఖం కడుక్కొని కోపులు తీసుకున్నారు. ఇదేందే అవ్వ, నాకు కొంచెమే పోసినవు, మొగిలయ్య గారం చేసిండు. కట్టెలపోయి మంట ఎక్కువై ఇంకిపోయింది. మళ్ళ పోసినప్పుడు ఇది అది కలిపి ఎక్కువ పోస్తా కదా, కనకమ్మ మొగిలయ్యను భుజగించింది. తర్వాత భూమయ్య కన్నం పెట్టింది. తను తిన్నది అన్నం కూరతో సర్దిగట్టి సంచిలేసింది. భూమయ్య మలమల అంగి దొడుక్కున్నాడు. చిరగని దోతి కట్టుకున్నాడు. కనకమ్మ పటేలమ్మ ఇంట్లో పనిచేస్తే ఇచ్చిన వాయిల్ చీర కట్టుకున్నది. ఎటుపోతుండ్రవ్వా, చుక్క మొగిలయ్య అడిగారు. కరీంనగర్ పోతున్నాం బిడ్డ, రాత్రి కల్లా వత్తం, కొట్లాడుకోకుండ్రి, మంచిగుండుండ్రి అని చుక్కను పిలిచి చెప్పింది. తమ్మునికి అన్నం పెట్టి నువ్వు తిను, కోడిగుడ్డు కొట్టిపోసిన, పచ్చిపులుసు చేసిన అంటూ లోపలికి వెళ్ళి డబ్బాలో దాచిన నల్లబెల్లం తెచ్చి తలో కొంత పెట్టింది. నేను రాంగ ఏమన్నా తెస్తా, మంచిగుండుండ్రి, బడికి ఓండ్రి అని చెప్పింది. నేను హోంవర్క్ చేసుకోవాలవ్వా, ఇంట్లోనే ఉంటా, చుక్క చెప్పింది. మొగిలయ్య మాత్రం బడికి పెడతా, ఆటలు నడుస్తున్నాయి, అక్క రేపు ఆడేదుంది, నేను ఇయ్యాలనే అని చెప్పిండు. వీని సంబరం గూలా, మురిపెంగా కొడుకును చూస్తూ అనుకున్నది కనకమ్మ. ఇద్దరు చెంపలు నిమిరింది, ముద్దు చేసింది, బయలుదేరింది. భూమయ్య కనకమ్మ మూలమలకు తిరిగే వరకు పిల్లలిద్దరూ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు దాటిపోయాక ఇంట్లోకి వచ్చారు. మొగిలయ్య బావి మీదికి పోయి నీళ్లు చేదుకున్నాడు. బుడాబుడా చెంపుతో నీళ్లు పోసుకున్నాడు. పాత తువాలతో దుడుచుకొని స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాడు. పండ్లు విరిగిపోయిన దువ్వెనతో ఎట్లనో దువ్వుకున్నాడు. అన్నం తినరా మొగిలి, చుక్క ఆ రోజు తానే పెద్ద మనిషి కాబట్టి అన్నం పెట్టింది. నువ్వు తినక్క, మొగిలయ్య అడిగిండు. నేను ఎట్లయినా బడికి వస్తలేను కదా, మెల్లగా తింటలే, నువ్వు తిను అంది చుక్క. మొగిలయ్య అన్నం తిన్నాడు. బడిలో జరుగుతున్న టోర్నమెంట్ గురించి ఆలోచిస్తూ తొందరగా అడుగులేసిండు మొగిలయ్య. సమయం 1:30 దాటింది. పండ్లో మామిడి పండ్లో, తెనుగు జంగమ్మ కేకలు పెడుతూ మామిడి పండ్లు అమ్ముతోంది. పాపం జంగమ్మ కాలంతో పాటు మారలేదు, పాతకాలం లాగానే ధాన్యం తీసుకుంటూ పండ్లిస్తుంది.
కనకమ్మ గోనింటి ముందుకొచ్చి అరిచింది, పనులో అని. జంగమ్మ 70 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె భర్త ఎప్పుడో కాలం చేశాడు. భర్త ద్వారా సంక్రమించిన 2 ఎకరాల పొలం ఇద్దరు కొడుకులు లాగేసుకున్నారు. పిత్రార్జితమైన ఆస్తి పనికొచ్చింది, కానీ తల్లితో మాత్రం పనిలేదు. ఇక జంగమ్మ తనను తానే పోషించుకోవలసి వచ్చింది. పొలాల దగ్గర ఉన్న మామిడి చెట్లు పండ్లు కోసుకోవడానికి మాత్రం అతిథయతో అనుమతించారు ఆమె కొడుకులు. మెల్లమెల్లగా మామిడి చెట్ల దగ్గరకు పెడుతుంది. ఎవరినో బతిమాలి మామిడికాయలు గోయించుకొని మగ్గబెట్టుకుంటుంది. మాగిన పండ్లను ధాన్యానికి మారుగా ఇస్తుంది. వచ్చిన ధాన్యం కొమెట్ల చేయకమ్ముతుంది. ఇది ఆమె జీవితం. ఎండ తీవ్రతకు పక్షులు చెట్లపైన నక్కున్నాయి. కోళ్లు ఇంటిగూన చూరు కింద రెక్కలు ముడుచుకొని పడుకున్నాయి. ఊరంతా సుమారుగా నిశ్శబ్దంగా ఉంది. జంగమ్మ చేతిలో కర్ర సహాయంతో మెల్లిగా నడుస్తుంది. అతుకుల చీర, తైల సంస్కారం లేని జుట్టు నిలువెత్తు దైన్యంగా కనిపిస్తుంది. జంగమ్మ దగ్గర ఇంకా 2 పనులున్నాయి. కనీసం ఇవెవరైనా కొంటే ఈ రోజుతో అయిపోవును. ఓ జంగవ్వ, కొమట్లచ్చే దుకాణం బంద్ పెట్టిండు, పెద్దపల్లికి బిరాన పనుంటే పోయిండట, గింజలు ఎవరికమ్ముతావు? ఎదురుగా కష్ప చేతిలో పట్టుకొని వస్తున్న మంగళచంద్రయ్య అన్నాడు. జంగమ్మకు ఒక్కసారి పానం పోయినట్లు అనిపించింది. ఎట్లా ఈ రోజు, ఎట్లా ఉన్నాయన్నీ జొన్నలు, వీటిని ఎట్లా వండుకుంటా, గట్కి ఎవరు చేస్తారు? ఇవి ఇస్తే కొమట్లస్మయ్య ఇచ్చిన పైసలతోని, లేక పైసలకు బజాయే ఉప్పు కారం బియ్యం నూనె కొనుక్కోపోదు? ఇప్పుడు ఎట్లా బీరు పోయింది జంగమ్మ. పుట్టెడు దుఃఖం వచ్చింది. కనకవ్వా, ఓ కనకవ్వా, పెంకుటింటి ముందు నిలబడి పిలిచింది జంగమ్మ. చుక్క హోంవర్క్ చేసుకుంటుంది. పిలుపు విని బయటకు వచ్చింది. నువ్వా పెద్దమ్మా, ఏంది? అడిగింది చుక్క. జంగమ్మ మెల్లమెల్లగా వాకిట్లోకి వచ్చి ఇంటి ముందున్న వేప చెట్టు గద్దె మీద తన నెత్తిమీది గంపదించుకొని కూచుంది. బాధతో వగరుస్తుంది. కొన్ని నీళ్ళిస్తావా బిడ్డా, అవ్వలేదా? చుక్కను చూస్తూ అడిగింది. లేదు, కరీంనగర్ పోయింది, నీళ్లు తెస్తా ఉండు అంటూ లోపలికి పోయింది. కుండలోని చల్లని నీళ్లు చెంబు నిండా తెచ్చి ఇచ్చింది. జంగమ్మ మొత్తం నీళ్లు తాగింది. అబ్బా, పానం చల్లబడ్డది. చుక్క చెంబు తీసుకుని లోపలికి పోయి చెంబు లోపల పెట్టి మళ్ళా వచ్చింది. ఏం పెద్దమ్మా, పండ్లు బాగా అమ్ముడైనయా? నా బొంద, నా బొక్క, ఎన్ని అమ్ముడు పోతేంది, పోకుంటేంది, తిండి తినకపోయినాక, గాద్గదికంగా అన్నది. చుక్కకు జంగమ్మ కొడుకుల స్వార్థం, ఆమె దీనగాథ కొంత తెలుసు. ఏమైంది పెద్దమ్మా అంది. ఏం కావాలి బిడ్డా, ఇలా కొమట్లచ్చేయా పెద్దపల్లికి పోయిండట, ఈ గింజలు ఎవరికి ఇయ్యాలి? నిన్న మొన్న మామిడి పండ్లు గోష్ఠులు లేక బయటకే రాలే. ఈ రోజు దొరికిండని వస్తే పండ్లు మంచిగానే అమ్ముడు పోయినాయి గాని ఈ తంతు, ఏడుస్తూ అంది జంగమ్మ. ఆకలి బిడ్డా, ఆకలి, గావర గావర, 2 రోజులు తిండి లేక ఎట్లా బతకాలి బిడ్డా? జంగమ్మ మాట ఏడవడానికి కూడా శక్తి లేనట్టు కంటను లోపలి నుంచి వస్తుంది. చుక్క చెలించిపోయింది. అయ్యో, అన్నం తినలేదా పెద్దమ్మా అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. గంజులో ఉన్న అన్నమంతా పల్లెంలో గుమ్మరిచ్చింది. గుడ్డుకూర చారు మొత్తం వేసేసింది. గబాగబా తెచ్చింది. ఇదిగో పెద్దమ్మ అన్నం. అన్నాన్ని చూసేసరికి జంగమ్మ కళ్ళు వికసించాయి. ఆమెలోని ఆకలి మరేది ఆలోచించనీయలేదు. పల్లెం తీసుకొని గబాగబా తినసాగింది. మెల్లగా పెద్దమ్మా, మెల్లగా అంటూ లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చింది. జంగమ్మ 1/2 గంటలో తినేసి నీళ్లు తాగింది. జంగమ్మ ఆకలి తీరింది, తృప్తిగా త్రేంచింది. అప్పుడు గుర్తొచ్చింది. సరే బిడ్డా, అన్నం నువ్వు తిన్నవా ఇంతకు? అడిగింది. అయ్యో బిడ్డా, గంజులున్నదంతా నాకే విడితివి, నువ్వు తినలేదా? అడిగింది. చుక్క సమాధానం చెప్పలేదు. పల్లెం గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళింది. జంగమ్మకు అర్థమైంది. అయ్యో బిడ్డా, ఎంత పనిచేస్తివి, నీకు ఆకలిగా లేదా, అవ్వలేదా? అడిగింది. నేనేదన్నా తింటలే పెద్దమ్మా అంది. తిను బిడ్డా, ఉపాసం ఉండకు, నాకు పాపం తలుగుతుంది అంటూ చుక్క సహాయంతో గంప ఎత్తుకుంది. బంగారు తల్లి, ఎంత మంచి బిడ్డవో ఆ తల్లికి, సల్లంగా బతుకు అని దీవెనార్తి పెడుతూ, ఇదిగో ఈ మామిడి పళ్ళు తీసుకో అంటూ మిగిలిన 2 మామిడి పళ్ళను అక్కడ పెట్టి బయలుదేరింది. చుక్క ఆమె వెళ్లేదాకా నిలబడి లోపలికి వెళ్ళింది. బయట ఎండ తీవ్రత మరింత పెరిగింది. చుక్కకు ఆకలి మొదలైంది. కుండలో ఉన్న నీటిని చెంబు నిండా వంచుకొని తాగింది. సాయంత్రానికి మొగిలేయ వచ్చి స్కూల్ డ్రెస్ తీసేసి ఆడుకోవడానికి వెళ్ళాడు. అన్నం పెట్టమంటాడని భయపడింది, కానీ మొగిలయ్య అట్లా వెళ్లడం వలన ఊపిరి పీల్చుకుంది. చుక్కకు ఆకలి తీవ్రత పెరగసాగింది. జంగమ్మ ఇచ్చిన మామిడి పండ్లు తమ్ముడు వచ్చాక తానొకటి తమ్ముడొకటి తినాలనుకుంది. సాయంత్రం 6 దాటింది. మరో 1/2 గంట తర్వాత వచ్చాడు మొగిలయ్య. అక్క, అన్నం పెట్టు అంటూ తల తెచ్చుకొని పీట వేసుకున్నాడు. అన్నం లేదు, ఇదిగో ఈ మామిడి పండు తిను, అమ్మ వచ్చి వండుతుంది అన్నది చుక్క. అన్నం బాగానే ఉండే కదా, అంత నువ్వే తిన్నావా? ఆశ్చర్యంగా అడిగాడు మొగిలయ్య. చుక్కమ్మ, మామిడి పండు తిను, పెరట్లోకి వెళ్ళొస్తా అంటూ వెళ్ళింది. మొగిలయ్యకు కోపం వచ్చింది. మొత్తం అన్నం ఇదే తిన్నది అనుకుంటా పండు తీసి కడుక్కున్నాడు. తీయగా ఉన్నది,
ఎట్లాగో అక్క మొత్తం అన్నం తిన్నది కదా అనుకుని మరో మామిడి పండు కూడా తినేశాడు. చుక్క మాట్లాడకుండా మరో చెంబు నీళ్లు తాగింది. రాత్రి 10 వరకు వచ్చారు భూమయ్య, కనకమ్మలు. వచ్చేసరికి పిల్లలిద్దరూ పడుకున్నారు. గంజుల్లో అన్నము కూరలు అయిపోవడం చూసి పూరగన్లు తిని పడుకున్నారు అని చూసి ముసిముసి నవ్వుతో అనుకుంది కనకమ్మ. కరీంనగర్ బస్సు ఎక్కే ముందే తిన్నాం కదా, ఈ రాత్రి ఏం వంటో పడుకుందాం అన్నాడు భూమయ్య. పిల్లల పక్కనే నడుం వాల్చారు. తెల్లారి మంగళవారం. కనకమ్మకు హనుమంతు నొక్కపొద్దు. నిన్నటి ప్రయాణపు అలసట వల్ల ఉదయం తొందరగా లేవలేకపోయింది. భూమయ్య పొద్దున లేస్తూనే పండ్ల పుల్ల వేసుకుని పొలం వైపు వెళ్లాడు. మొగిలయ్య లేచి బడికి తయారయ్యాడు. అక్కాలే అని లేపాడు. తల్లి ఇంకా లేవకపోవడం గమనించింది. ఆకలి నిలువనీయడం లేదు. బడిలో మధ్యాహ్నం భోజనం ఉంటుంది కదా, తినేద్దాం అనుకుని బయలుదేరింది. టోర్నమెంట్ కోసం చాలా స్కూళ్ల నుండి పిల్లలు రావడం వలన ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఈ విషయం నిన్ననే చెప్పారట, కానీ చుక్క బడికి రాకపోవడం వల్ల తెలియలేదు. ఆటలు మొదలయ్యాయి. తన పేరు అప్పటికే ఉండడం వల్ల పీటిసార్ భయానికి కబడ్డీ ఆటలో ఉండవలసి వచ్చింది. కనకమ్మ ఒక్కపొద్దు విడవడానికి వంట మొదలుపెట్టింది. అవ్వా, కనకవ్వా, బయట ఎవరో పిలుస్తున్నారు. కనకమ్మ బయటకు వచ్చింది. జంగమ్మ గంపలో సగం మామిడి పళ్ళతో నిలబడింది. ఏంది జంగమ్మ ఇట్లొచ్చినావు అడిగింది కనకమ్మ. జంగమ్మ మామిడి పండ్ల గంప గద్దె మీద పెట్టింది. కనకవ్వ, ఇవిగో ఈ మామిడి పండ్లు పిల్లలకుండని. కనకమ్మకు అర్థం కాలే. ఎందుకు ఇట్లా పిరమ పండ్లు పుణ్యానికి ఇస్తున్నావు? అమ్మా, ఆ బంగారు తల్లి నీ విద్య నాకు ఆకలి తీర్చింది. చిట్టి చేతులతో ఇంట్లో ఉన్న అన్నమంతా పెట్టింది. లేకపోతే ఆకలికి పిడాత చచ్చిపోదును. తీసుకో కనకవ్వ, పద్దనకు నీకు దండం పెడతా. ఆ తల్లికి ఏమిచ్చినా జాలదు అన్నది. కనకమ్మకు క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యాక భూమి గిర్రున తిరిగినట్టు అనిపించింది. అంటే తన చిట్టి తల్లి అన్నం ఈమెకు పెట్టిందా? దానికి నిన్నటి నుండే తిండి లేదా? అయ్యో, ఇంత పని జరిగింది. చుక్క నా తల్లి అని అరుస్తూ బడివైపుకు పరిగెత్తింది. కబడ్డీ ఆడుతున్న చుక్క ప్రత్యర్థి వర్గంలోకి కబడ్డీ కబడ్డీ అంటూ వెళ్లి కూతమరిచింది. అందరూ ఒక్కసారి పై ఒరిగారు. చుక్క అచేతనంగా పడిపోయింది. అందరూ చుక్క చుక్క అని అరుస్తున్నారు. పీట్ సార్ చెంబులో నీళ్లు తెచ్చి చుక్క ముఖం మీద జల్లాడు. చుక్క చుక్క అంటూ పరిగెత్తుకుంటూ కనకమ్మ జంగమ్మ వచ్చారు. చుక్కను లేపుకొని మెల్లగా ఇంటివైపు తీసుకెళ్తున్నారు. అందరూ సాయం పట్టారు. బంగారు తల్లి, బంగారు తల్లి అని ఏడుస్తూ చాది కొట్టుకుంటుంది కనకమ్మ. చుక్క మెల్లగా కన్ను తెరిచి తల్లిని చూస్తూ అన్నది, బంగారు తల్లి అని. ఇది కాంచనపల్లి గోరా గారి బంగారు తల్లి కథ. గ్రామీణ జీవితంలో పిల్లలు వయసుకు మించిన పరిణితి ఎలా ప్రదర్శిస్తారు అనే అంశాన్ని ఈ కథ ద్వారా చక్కగా వ్యక్తీకరించారు రచయిత. కేవలం చదువంటే పుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాదు, చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అర్థం చేసుకుని తమవంతుగా సహాయం చేయాలనే ఆలోచనకు చిన్నప్పటి నుండే బీజం పడడం అనే అంశం ఈ కథ ద్వారా మనము గమనించవచ్చు. ఇలా గ్రామీణ నేపథ్యంలో చక్కని కథను అందించిన శ్రీ కాంచనపల్లి గోరా గారికి నమస్కరిస్తూ, ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.